తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఉదయం నైవేద్య విరామ సమయంలో వేరువేరుగా టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, నందమూరి తేజస్విని, తెలంగాణ ఎమ్మెల్యే పోచంపల్లి శ్రీనివాస్ స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయక మండపంలో వేద పండితులు ఆశీర్వచనం చేసి తీర్థప్రసాదాలు అందజేశారు. వెంకటేశ్వర స్వామి గారిని దర్శించుకోవడానికి నాకు ముఖ్యంగా రాజ్యసభ సభ్యుడిగా కాంగ్రెస్ పార్టీ తరఫున మాజీ నాయకురాలు సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున్ ఖర్గే గారు, కేసీ వేణుగోపాల్ గారు, దీపాదాస్ మున్షి గారు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్దలు రేవంత్ అన్న గారు, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్ గారు వారందరి ఆశీస్సులతోని ఈరోజు నాకు రాజ్యసభ సభ్యుడిగా ఎలెక్ట్ చేయడం జరిగింది. ఎలెక్ట్ అయిన తర్వాత మొదటిసారిగా వెంకటేశ్వర స్వామి గారిని దర్శించుకోవడానికి రావడం జరిగింది. నాలాంటి ఒక యువకునికి, ముఖ్యంగా ఒక బీసీ బిడ్డకి ఇంత పెద్ద పెద్దల సభకు పంపించినందుకు వారందరికీ కూడా చేతులు జోడించి నమస్కారం.